తర్వాత క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ అన్నారు చూడండి అన్నయ్య గారు, ప్రైజ్ ద లార్డ్, నాకు చాలా బాధగా ఉంది అన్నయ్య. ఒక స్టూపిడ్ ఫెలో బైబిల్ గురించి, జీసస్ క్రైస్ట్ గురించి, తండ్రి అయిన యెహోవా దేవుని గురించి, ఆ స్టూపిడ్ ఫెలో ఏమండి నోటికి వచ్చినట్లు మాట్లాడుతాడు అన్నయ్య గారు. ఆ స్టూపిడ్ ఫెలో నేమ్ లలిత్ కుమార్, హిందూ జనశక్తి అనుకుంటాను అన్నయ్య. వాడు యూట్యూబ్ వాడి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు అన్నయ్య. వాడికి మీరు లీగల్గా ఏమైనా కౌంటర్ చేయిస్తారా అన్నయ్య? నా మనసు చాలా కలుగుతుంది అన్నయ్య గారు. మీకు నా మాటలు అపార్థం అనిపిస్తే అన్నయ్య గారు యూట్యూబ్లోనికి వెళ్ళి, అబద్ధం అనిపిస్తే ఓకే వెళ్ళి చూడండి అన్నయ్య గారు. ప్రేమతో అడుగుతున్నాను అన్నయ్య, ఫ్రమ్ పెద్ద కడుబూరు కర్నూలు. ఏమంటే అడుగుతున్నవారు హానుకు. ఏనానా? ఓకే నానా, ఒకటి మీరు మర్చిపోకండి, బైబిల్ కిట్టని వాళ్ళు, సహించలేని వాళ్ళు, క్రైస్తవ వ్యాప్తిని, క్రీస్తు యొక్క విస్తరణను సహించలేని వారు ఎంతోమంది సమాజంలో ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు, పనిపాటు లేక నిందించడం తప్ప నిరూపించటం రాదు. ఏమంటే బురద చల్లేవాడు, వాడి పనేమీ లేదు, బురద చల్లుతూ ఉంటాడు. కనుక అబద్ధంగా మాట్లాడేటప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. వీళ్ళందరికీ మనం ఏం చేసాం, ఒకటే కౌంటర్, ఒకే ఒక కౌంటర్. వాడనే కాదు వీడు, ఆఫ్టర్ ఆల్ వీడు ఒక ధూళి లాంటి వాడు. వాడు కేవలం ఒక ధూళి లాంటి వాడు, ఎవడో కూడా ఒక అనామకుడు లాంటి వాడు. వాడి స్థాయి సరిపోదు. అయినా మనం వేసిన వాడికి ఒకటే కౌంటర్. యూనివర్సిటీ ద్వారా ఎక్కడైనా పబ్లిక్లో మనం ఒకటే కౌంటర్ వేస్తున్నాం. ఏంటా కౌంటర్? బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ పెట్టే. ఏమండి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఏంటి, ఇంతకప్పటి వరకు వీళ్ళు చాలామంది డిబేట్లు చేశారు, చాలామంది వచ్చారు, వాళ్ళతో వాదించారు, ఒప్పించలేకపోయారు. ఎందుకంటే వాడు ఒప్పుకోడాడు, వాడు మూర్ఖుడు. వాడు కేవలం బురద చల్లటం అలవాటు తప్ప ఏమండి వాడు ఒప్పుకునే మనసు వాడిలో ఉండదు. కనుక అలా ఒప్పుకోని వాడితో నువ్వు వాదించటం వల్ల ఉపయోగం ఏమైనా ఉందా? వ్యర్థమైన వివాదాలు, తర్కనలు మీరు పెట్టుకోవద్దని కూడా చెప్పాడు. ఎందుకంటే వ్యర్థ వివాదాలు అవన్నీ. వాడు అంగీకరించలేనప్పుడు, వాడు సహించలేనప్పుడు, వాడు కేవలం కడుపు మంటతో, వాడు సత్యాన్ని తెలుసుకోవడానికి అడిగేవాడు కాదు. పేరు సత్యాన్వేష్ కావచ్చు, ఏదో నిజాన్ని ప్రజలకు తెలియజెప్పాలనుకున్నా అని మనస్సుతో ఉంటాను అని అనుకుంటా అనుకోవచ్చు. కానీ వీళ్ళలో ఉన్న మనసు ఏంటో తెలుసా? కేవలం వాళ్ళు క్రీస్తు వ్యతిరేకులు, క్రీస్తు విరోధులు. కనుక అలాంటి వాళ్ళతో మాట్లాడడం వల్ల ఉపయోగం ఏమీ లేదు, ప్రయోజనం ఏమీ లేదండి. ఎందుకంటే వాడు ఎన్ని చెప్పండి, ఎన్ని నిరూపించండి, ఇప్పటివరకు చాలామంది డిబేట్లు చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పటివరకు చాలామంది పాపం డిబేట్లు చేశారు. మంచిదే, డిబేట్ చేశారు, కానీ డిబేట్ వల్ల ప్రయోజనం ఏమొచ్చింది చెప్పండి? వాడు కంపంతా రుద్దాడు, ఏమండి తిరిగి వాడు ఇంటికి పోయాడు. ఇలా ఎవడి అభిప్రాయాన్ని వాడు చెప్పుకోవడానికి డిబేట్ అనేది ఉన్నది. ఒక 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 చట్ట ఒక న్యాయస్థానం ఉందండి. ఒక న్యాయస్థానంలో ఇద్దరు న్యాయమూర్తి ముందు ఇద్దరు వాదనలు వినిపిస్తారు. ఈ వాదనలో న్యాయమూర్తి ఏమంటాడు, ఫైనల్గా ఒక జడ్జిమెంట్ ఇవ్వాలి. ఏంటా జడ్జిమెంట్? ఫలానా వ్యక్తి వాదించిన వాదనలు తప్పు, ఫలానా న్యాయవాది వాదించిన వాదనలు రైట్ కనుక, ఏమండి నిరూపించబడ్డది కనుక ఇతడు నిర్దోషనో లేదా ఇతడు దోషనో ఒక ఫైనల్ జడ్జిమెంట్ అనేది ఇవ్వబడాలి. ఎంతవరకు జరిగిన డిబేట్లో ఎక్కడైనా జడ్జిమెంట్ ఇవ్వబడిందా? నో జడ్జిమెంట్. ఏమండి నాది రైట్ అని వీడు బయటకు పోయి చెప్పుకుంటున్నాడు, నాది రైట్ అని వీడు బయటకు పోయి చెప్పుకుంటున్నాడు. మన దగ్గరికి వచ్చినాడు అలా చెప్పుకోవడానికి వీలు లేదు. అందుకే ప్రతి వాడిని లాక్ చేస్తాం మనం, రిటర్న్గా వేలు ముద్రలతో సహా వాడితో టర్మ్స్ అండ్ కండిషన్ అన్నింటినీ ఒప్పించి బరిలోకి దించుతున్న వాడిని. ఎందుకంటే ఎక్కడ పారిపోవడానికి లేదు. నువ్వు బైబిల్ అంతా తడవద్దు, ఒక్క పాయింట్ పట్టుకొని రా, ఒక్కటి 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 తప్ప నిరూపించు. బైబిల్ అంతా తప్పని నేనే ఒప్పేసుకుంటాను అంటున్నానుగా, అదే కదా మొదటి నుంచి మనం విసురుతున్న సవాల్. నీది తప్పు అయితే నువ్వు వచ్చేయాలి, నీది తప్పని ఒప్పేసుకుంటే ప్రభు రక్షకుడు బైబిల్ రైట్ అని ప్రజలందరి మధ్య అంగీకరించి బాప్తీసం తీసుకొని చచ్చినంత వరకు యేసు పాదాల దగ్గర ఉండాలి నువ్వు. అది కండిషన్. మేము ఓడిపోయాం అనుకో, యేసు ప్రభు వదిలేస్తాం, బైబిల్ని వదిలేస్తాం. మరి ఈ కండిషన్కి ఎందుకు ఎవడు ఒప్పుకోవట్లేదు? ఏమండి వాళ్ళు ఎంతసేపు కూడా కేవలం అక్కసుతో, లేదంటే మనస్సులోని కుట్ర, లేదంటే మనస్సులోని కల్మషం, బాధవాడికి ఏంటి క్రైస్తవులంతా విస్తరించిపోతున్నారు. నిజంగా నీకు సందేహం ఉంటే అడిగి రా, తెలుసుకో.
నువ్వు నిజంగా సందేహం ఉంటే ఏమండి అడిగి తెలుసుకోవాలి. అడిగి తెలుసుకోకుండా ఏదో తప్పుడు మాటలు తప్పుడు ప్రచారాలు చేసి ఫలానా వ్యక్తి ఓడిపోయాడు ఫలానా వ్యక్తి మేము గెలిచేశాము అని చెప్పుకోవటం వల్ల ప్రయోజనం ఏముంది చెప్పండి. ఇప్పటి వరకు జరిగినవన్నీ అలాంటివి అదే. ఎందుకంటే వీళ్ళు డైరెక్ట్గా ఢీ కొట్టడం రాదు. వీళ్ళు ఏమంటారు తెలుసా, ఫలానా వాళ్ళని ఆట ఆడుకున్నాం. ఆట ఆడుకోవడానికి అది రింగ్ కాదురా. ఆట ఆడుకోవడం అంటే అది గేమ్. ఆట అంటే గేమ్. మా దగ్గర ఆట ఉండదు, వేట. వేట అంటే కంఠం పట్టి కొరికేయడం, ఇంక తర్వాత నువ్వు లెగడం ఉండదు. నీది తప్ప నువ్వు చావడమా రింగులో, లేదా నేను చావడమా, అదే. కనుక నిజంగా ఫైట్ చేసేవాడు దొంగ పేరు పెట్టుకొని ఎందుకు రావాలి, ఏమండి దొంగ మాటలతో ఎందుకు రావాలి? గతంలో అండి బైబిల్ తప్పని నిరూపించడానికి వచ్చేవాళ్ళు చర్చిలు చర్చిలు తిరిగేవాళ్ళు అండి. ఇస్లాంలో కొంతమంది ఈ మతోన్మాదులు ఏం చేసేవాడు తెలుసండి, ఇంచుమించు ఒక 20 ఏళ్ళ క్రితం అండి, ఈ బిల్డింగ్ నిర్మాణం చేయక ముందు అన్ని చర్చిలకి వెళ్ళడం, అయ్యా మాకు బైబిల్లో కొన్ని సందేహాలు ఉన్నాయండి అని చెప్పి అక్కడ ఉన్న పాస్టర్ను కూర్చోబెట్టడం, బైబిల్ తప్పని బురద జల్లటం, ఇదే వాళ్ళ పని. నీకేం పని, నీకేం అవసరం? నీకు నమ్మితే, నీకు ఇష్టపడితే నమ్ము, నచ్చలేదా మానే. మన భారతదేశంలో ఉన్న రాజ్యాంగం ప్రకారంగా చట్ట ప్రకారంగా ఉన్న హక్కు ఏంటంటే నువ్వు నమ్మిన దాన్ని ప్రకటించు, ఇంకొకరు తప్పు అని అనొద్దు. ఇంకొకరు తప్పు అంటే నువ్వు చట్టరీత్యా నేరస్తుడు నువ్వు. కానీ వీళ్ళు ఏం చేయడం ప్రారంభించారు, ఎదుటోడు తప్పు ఫలానా అంటే వీడిది రైట్ అని నిరూపించుకోవడం చేత కాని వాళ్ళు, ఏమండి వీళ్ళది నిజమని ఒప్పించుకోవడం చేత కాని వాళ్ళు వాడి తప్పు వాడి తప్పు వీడి తప్పు అని అందరినీ తప్పులు పట్టడం ప్రారంభించారు వీళ్ళంతా కూడా. కనుక వీళ్ళ ఉద్దేశాలు ఏంటంటే వీళ్ళకి డైరెక్ట్ అటాక్ ఉండదు, ఏదో ప్రేమగా మంచి మనసుతోని అడిగినట్లుగా, ఏమండి ఏదో సందేహం తెలుసుకోవడానికి అడిగినట్లుగా మా దగ్గరకు వచ్చి, ఏమండి మరి బైబిల్లో మాకు ఈ ప్రశ్నలు ఉన్నాయండి, మాకు విషయం ఏంటో తెలియజెప్పండి అని ఎప్పుడో ఇంచుమించు ఒక 20 ఏళ్ళ క్రితం అండి. ఇలాగే ప్రతి చర్చికి వెళ్ళేవాళ్ళు, ఈ గ్యాంగ్లు వెళ్ళేవి. మిగతా పాస్టర్లు అయితే సమాధానం చెప్పలేకపోయేవాళ్ళు. ఏమండి మన దగ్గరకు వస్తే సమాధానం, వచ్చినవాడు మరలా ఇంక తర్వాత కనబడలేదు అన్నాడు. ఆ రోజు మా దగ్గరికి వచ్చిన వాళ్ళు దెబ్బతో వాడు కూర్చోబెట్టి బైబిల్ చూపించేసరికి నోరు బంద్, వాడికి నమస్కారం అండి వెళ్ళిపోయాడు. ఒక 4-5 వచ్చారండి, ఇక మారు మాట్లాడలేదు. ఎందుకంటే వాడు చూపించిన బైబిల్ని రెఫరెన్స్తోనే వాడు నోరు మూయించేశాను, వెళ్ళిపోయాడు పరార్. ఎందుకంటే మనతో దెబ్బలట అలాగే ఉంటుంది, మనతో ఫైట్ అలాగే ఉంటుంది. కనుక వీళ్ళందరూ కూడా ఈ మతోన్మాదులైన వాళ్ళు ఈ మధ్యన కేవలం ఈ మత సంబంధమైన వివాదాలు రెచ్చగొట్టడానికి కొన్ని గ్రూపులు స్టార్ట్ అయిపోయాయి. దానికి ఫండింగ్ స్టార్ట్ అయిపోయిందంటే మీరు ఎలాగైనా క్రైస్తవుల మీద దాడి చేయండి, ఏమండి ఈ హిందూ మతోన్మాద సంస్థలు కావచ్చు లేదంటే ఇస్లాం, ఈ మధ్యన పూర్తిగా ఇస్లాం మతోన్మాద సంస్థలు అరికట్టేశారులేండి. వాళ్ళు రావడం మానేశారు ఎప్పుడైతే ఆ జకీర్గాడు పకీర్గాడు పరారైపోయాడో. ఎందుకంటే వాడు దేశద్రోహం ముద్రేసి వాడిని అసలు దేశ బహిష్కరణ చేసేసింది ఆ జకీర్ నాయక్ అన్నోడిని. ఇంకా వాడి తర్వాతనే షఫీ ఏమండి కుల్ఫీగాళ్ళు వీళ్ళంతా కూడా ఎక్కడెక్కడ గప్చుప్ మొత్తం సెట్ అయిపోయారు. ఎవడు మాట్లాడడం మానేశారు, గప్చుప్ షోడకప్ అంటారు వాళ్ళని. అందుకే వీళ్ళు ఏంటంటే ఏవేవో మాట్లాడుకుని సరేండి బైబిల్ జోలికి రావడం మానేశారండి వీళ్ళు. కానీ ఎటొచ్చి కొంచెం తోకలు మునుస్తున్నాయి వీళ్ళకే. ఎందుకంటే ఏదో మాదేదో ఈ దేశం ఏదో హైందవ దేశం అన్నాడు, చరిత్ర తెలియని సన్నాసులు వాళ్ళంతా కూడా. కనుక వీళ్ళంతా ఇదేదో హిందూ దేశము మా దేశము, మా దేశంలో ఏదో ఇతర దేశస్తులు ఇతర మతస్థులు మీరు ఉన్నారు అన్న ఒక తప్పుడు కోణంలో ఇతర మంచి మరి హైందవ సోదరులైన వాళ్ళ మనస్సులు కలిచివేసి వాళ్ళు చెడగొట్టి వీళ్ళు అనవసరంగా క్రైస్తవ్యుల మీదకి వీళ్ళు శత్రువులుగా మలుస్తున్న కుట్రదారులు వీళ్ళంతా. కనుక వాడితో ఏమండి ఏం చెప్పాలి, కండిషన్స్. వాడితో మామూలుగా డిబేట్కి వెళ్తే వాళ్ళు వినరు. కనుక నాన్న నీ మనసులో ఉన్న బాధ నాకు తెలుసు, కనుక వీళ్ళందరికీ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ ఛాలెంజ్ మన దగ్గర ఉంది, ఒరే బైబుల్లో ఒక్క తప్పును తీసుకొని వచ్చి అది తప్పని నిరూపించి మమ్మల్ని ఓడించి మీరు గెలవండి పోనీ, ఇక బైబిల్ మేము వదిలేస్తాం, లేదా నువ్వు మాత్రం బైబిల్ చచ్చినంత వరకు యేసు నామ జపం చేస్తూ ఉండాలి బాప్తిసి తీసేసుకొని, కండిషన్ వాడు ఒప్పుకోవాలి. అంత గుండె ధైర్యం ఎక్కడుందని మనం బైబిల్ వదిలేస్తాను గుండె ధైర్యంతో మనం సంతకం పెట్టడానికి సిద్ధపడ్డాం గాడి, ఆడు నమ్మిన గ్రంథాన్ని వదిలేసి బైబిల్ని బాప్తిసం తీసుకొని వస్తానండి అని గుండె ధైర్యం చాలటం లేదు ఎవరికి. ఎందుకు, వాడికి తెలిసిన ఏమండి
అబద్ధాలను ప్రజల మధ్య చెప్పడం వాడికి అలవాటు తప్పించి ఏంటి చెప్పేసి వెళ్ళిపోవడం, ఇంటికి వెళ్ళిపోవడం, డిబేట్ అయిపోయిందండి, ఇంటికి వెళ్ళిపోతాం టాటా. ఎందుకు? కోర్టులో నిజానిజాలు తేలాలి, తీర్పు జరగాలి, అప్పుడే ఏది నిజం ఏది అబద్ధం అనేది తేలుతుంది. ఏమండి దీనికి అన్ని పర్మిషన్లు కావాలి, లేదంటే గవర్నమెంట్ ఏమంటే తెలుసండి, ఇలా డిబేట్ పెట్టా అనుకోండి, అదిగో మత సంబంధమైన వివాదాలు రెచ్చగొడతాను కాబట్టి నీ మీద యాక్షన్ తీసుకుంటుంది, నా మీద యాక్షన్ తీసుకుంటుంది. కనుక వెళ్ళు, ముందు సబ్ కలెక్టర్ దగ్గరికి వెళ్తావో జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్తావో ఏమండి ఆ కన్సర్న్డ్ పోలీస్ డిపార్ట్మెంట్ అఫీషియల్ దగ్గరికి వెళ్తావో, ఇదిగోండి మేము ఇలా డిబేట్ చేయాలనుకోండి, ఇలాగ ఓడిపోతే కండిషన్లు అలా ఉన్నాయి, మీరు అనుమతిస్తే మేము చేస్తాం, తీసుకోండి అనుమతిని. అది ఎవర్ గ్రీన్ ఛాలెంజ్ మంది ఎప్పటికీ ఉంది. కనుక అమ్మ నాన్న వీళ్ళుదో అరుస్తున్నాయని కుక్కల అరుపులకి ఏం భయపడకండి. ఎప్పటికీ బైబిల్ గొప్ప గ్రంథంగా నిరూపించడానికి ఈ తరంలో మనం బైబిల్ పక్షాన నిలబడ్డాం. మనం దేవుని గూర్చి బైబిల్ గూర్చి మహాజ్ఞాన సంగతులు ప్రజల మధ్య చెబుతుంటే అక్కడక్కడక్కడక్కడ నెక్కి విని సహించలేకపోతున్నారు వీళ్ళు. ఎందుకంటే ఏంటి వీళ్ళు బైబిల్ గూర్చి ఎంత గొప్పగా మాట్లాడుతున్నారు, శాస్త్రీయమైన ఆధారాలతో వీళ్ళు చూపిస్తున్నారు అనే బాధ వాళ్ళ మనసులో ఉండటం వలన నువ్వు రాసిన భవిష్యత్తు ఇవన్నీ ఎప్పుడూ నాన్న. కనుక వాళ్ళు పట్టించుకోకండి. పిచ్చి కుక్కకి కానీ ఏమండి ఇలా ఇలాంటి కుక్కలకు అరవటమే తెలుసు. ఏమండి అరుస్తూ అరుచుకునివ్వండి. ఈరోజు కుక్కలన్నీ మొరగటం వలన అరవటం వలన క్రైస్తవ్యానికి ఏమైనా నష్టం కలిగిందంటే ఏమీ లేదండి. అప్పటికే ఇంకా రాను రాను క్రిస్టియానిటీ పర్సంటేజ్ పెరిగిపోతూ ఉంది. ఎందుకో వీళ్ళు బాధపడినప్పటి నుంచి, వీళ్ళు దండెత్తినప్పటి నుంచి పోనీ ఎక్కడైనా క్రైస్తవులు ఆగిపోయిందో చెప్పండి. లేదే, ఆఖరికి తట్టుకోలేక అసలు కన్వర్షన్ బిల్లు కూడా చేస్తారండి. ఏంటంటే మత మార్పిడి జరగకూడదు, ఎవరు బలవంతంగా బాప్తీసం ఇవ్వకూడదు, అయినా క్రైస్తవులుగా మారడం, బాప్తీసాలు ఆగిపోయా. మన చర్చిలోని ఇంచుమించు నెలకు రెండు మూడు బాప్తీసాలు ఉంటున్నాయి, అవునా కదా? ఏమండి మరి ఎన్ని బాప్తీసాలు ఇస్తున్నాం మనం? అంటే ఎంతమంది మారుతున్నారు, ఎంతమంది క్రీస్తుని రక్షకుడిగా స్వీకరిస్తున్నారు? స్వీకరించనివ్వండి. అంటే ఇప్పుడు వీళ్ళు దెబ్బకు భయపడిపోయి క్రైస్తవ్యాన్ని నమ్మడం మానేశారా, క్రీస్తుని నమ్మడం మానేశారా? లేదుగా. అలాంటప్పుడు ఈ కుక్కలోర్పులకు మనం బెదరడం ఏంటండి? ఎవరో కూసిన కారు కూతలు మీరు పట్టించుకోకండి. మనం చేసేది ధర్మయుద్ధం. ధర్మయుద్ధ ప్రకారంగా, ధర్మం ప్రకారంగా యుద్ధానికి వచ్చేవాడు దమ్మున్న మనగాడు ఎవడైనా ఉంటే ధర్మాన్ని బట్టి యుద్ధం చేయాలి. ధర్మయుద్ధం అంటారు దాన్ని, అంటే అధర్మ యుద్ధం చేయకూడదు. కనుక వీళ్ళని అసలు పట్టించుకోకండి, ఎందుకంటే పట్టించుకునే స్థాయి వాళ్ళకి లేదు. మన విజయవాడలో మాట్లాడితే అంటే పబ్లిక్ గ్రౌండ్లో, మీరు విన్నారో లేదో మరి, మీరు ఎంతమంది లైవ్ చూసారో నాకు తెలియదు, పబ్లిక్ గ్రౌండ్ జిమ్కానా గ్రౌండ్ అంటే అది నడిబొడ్డు. అది నడిబొడ్డున బైబుల్ తప్పని కానీ అనే మగాడు ఎవడైనా ఉంటే, రీసెంట్గా ఓన్లీ 2 డేస్, నిన్నగాక మొన్నే ఛాలెంజ్ ఫ్రెష్గా వదిలొచ్చాను. ఏమండి ఎవడని వచ్చాడు ఛాలెంజ్కి? నిజంగా దమ్మున్న మొనగాడు, నిజంగా మేసం తిప్పిన నాలాంటి రోషగాడు ఎవడని ఉంటే రమ్మనని మనని చూద్దాం, ఎప్పటికీ రెడీ. వీళ్ళు యూట్యూబ్లో మాట్లాడతారు, ఈ సన్నాసులు, ఈ పిరికి సన్నాసులు ఏం మాట్లాడతారు తెలుసండి? దొంగచాటుగా ఫోన్లు చేయటం. ఏమండి ఏం డైరెక్ట్గా నీ పేరు చెప్పలేదు, గుండె కలేజా లేదా నీకు? నేను పలానా అండి, బైబిల్ వ్యతిరేకనండి, నాకు బైబిల్ అంటే నచ్చదండి అని చెప్పి మాట్లాడలే. నిజంగా అలా చెప్పి మాట్లాడితే సింహం గాండ్రి వేరేగా ఉంటుంది. నేను పాస్టర్ గారినండి, నాకు ప్రశ్నలు కావాలండి, నాకు కొన్ని తెలియదండి, నాకు చెప్పండి అంటే రా బాబు, విందు కానీ రా, నేర్చుకుంది కానీ, అడిగి చెప్పడానికి సమయం పడుతుంది అంటాం. ఏమండి అది ఓడిపోయినట్లుగా లేదంటే ఏదో జరిగిపోయినట్లుగా ప్రచారం చేసుకోనివ్వండి, అదొక ఆనందం, అదొక సంతృప్తి. వాళ్ళకి ఏదో గెలిచేసామన్నట్టుగా, సింహాన్ని గెలిచేది నడిబొడ్డుని గెలవాలి, అవునా? మనం పిలిచేది జనారణ్యంలో ప్రజల మధ్య రంకి వేసి పిలుస్తున్నాం మనం. వీళ్ళు టెలిఫోన్లు మాట్లాడతారు, లేదా 4 గోళ్ల మధ్య యూట్యూబ్లో ఫోన్లు మొబైల్ దగ్గర పెట్టుకుని మాట్లాడే పిరికి సన్నాసులు. మనం ఎక్కడ, వాళ్ళు ఎక్కడ? కనుక అండి వాళ్ళకి ఇంచుమించు మన స్థాయి లేదు. వాళ్ళకి మన చిన్న పిల్లల్ని పంపిస్తే చాలండి. చూసారా, ద గ్రేట్ అలెగ్జాండర్, ద గ్రేట్ సెల్యూకస్ని పంపించి బాబా ఇండియాలో ఉన్న ఆ రాజుని ఎవరిని ఓడించి వచ్చాయి అంటే సుబ్బ కొల్లబొడిచి వచ్చేసాడు. అలా మా స్థాయి అవసరం లేదు. చిన్నవాళ్ళు, మన దగ్గర చదువుకునే విద్యార్థులు బాగా ట్రైనింగ్ ఇచ్చి, ఇదిగో మొత్తం జిమ్మిక్కులు మ్యాజిక్లు అని చెప్తాను, ఈ పాయింట్లు చెప్పండి కొల్లబొడిచి అంటే సుబ్బ చితక్కొట్టి గెలుపుతూనే వచ్చేస్తాడు. కనుక వాళ్ళు పేరెత్తడానికి కూడా ఇదే మాట అన్నాను. ఎవడిని గురించో, ఒక పనికిరాని వాడిని గురించో మాట్లాడితే ఈ మధ్యన ఏదో ఏబిఎన్ ఛానల్ అంటే వాడు ఒక క్రీస్తు విరోధ ఛానల్ వాడు. ఇప్పుడు కాదండి, ఇంచుమించు 25 ఏళ్ల క్రితం కూడా వాడు బయటికి ఏదో సెక్యులర్ ఛానల్ అని చెప్పుకుంటాడు, కానీ లోనంతా మత సంబంధమైన ఛానల్స్ అవన్నీ. క్రీస్తు ఇండియాకు రాలేదు అని ప్రచురం చేసింది ఆడేనండి. వాడు ఆంధ్రజ్యోతి పత్రికలోని ఆ కథనం రాశాడు, ఆ టీవీలో ఈ కథనాలు వేసుకున్నాడు. ఏ క్రీస్తు అంటే పడదు వాడికి. కనుక క్రీస్తుని వ్యతిరేకించే ఇలాంటి చవట సన్నాసులందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టి ఏమండి మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే
పనికిరాని వాళ్ళు, ప్రజల మధ్య ఏదో చేసేసి ఏదో యేసుప్రభు ఏదో అబద్ధికుడిని నిరూపించేసి ఏదో వీళ్ళకి ఒక సునకానందం అంటారు దాన్ని. అంటే ఏదో ప్రభుని ఓడించేసాం, ప్రభు చెడ్డవాడని బుర్రచ్చేలేసాం అమ్మయ్యా. క్రైస్తవ్యం ఆగదరా. ఎవడో ఒక నెత్తి మీద వెంటుకు లేని గుండి సన్నాసిగా ఎవడో వచ్చి ఏదో మాట్లాడినంత మాత్రాన ప్రభు దగ్గరకు రాకుండా పోతారా? బైబిల్ గొప్పతనం పోతుందా? పోదు. కనుక ఇలాంటి వాళ్ళందరూ కూడా సమాజంలో ఉన్నారు. అయినా ఉన్న క్రైస్తవ్యాన్ని ఎప్పటి వరకు ఏమి ఏమీ చెయ్యలేకపోయారు. భవిష్యత్తును తెలిసే చెయ్యలేరు కూడా, చెయ్యలేరు. కారణం ఏంటంటే అది బైబిల్కు ఉన్న శక్తి. అది మనం ఎక్కడ చెప్పట్లేదు. నడిబొడ్డు జనాల మధ్య రంక వేసి మాట్లాడుతున్నాం. ఎవడైనా ఉంటే దమ్ముంటే రండిరా, ఇది తప్పుంటే చెప్పండి రా, బైబిల్ వదిలేస్తామని పబ్లిక్ సవాలు మనం విసురుతున్నాం. అలా పబ్లిక్ మీటింగ్స్ పెట్టి అలా దమ్మున్నట్టుగా మాట్లాడగలరా వాళ్ళు? వాళ్ళేం మాట్లాడతారు? ఏమండి గాజులు వేసుకొని సన్నాసులు వాళ్ళంతా కూడా, వాళ్ళ రోషం లేదు, ఇన్ని మాటలు మాట్లాడుతున్న పౌరుషం రాదు వాళ్ళకి. కనుక ఇలాంటి వాళ్ళ మాటలు విని మీరేం తత్తరపడి పడకండి. మీరెందుకు తొందరపడిపోతారు? బాబు ఏది అనేసాడు, ఏది అనేసాడు, ఏది అనేసాడు అని. ఏమండి యేసుప్రభు ఎన్నన్నా ఏమనుకోలేదు ప్రభు, వీరు ఏం చేయించున్నారు వీళ్ళకి తెలియదు. ఈరోజు మనం కూడా ఈ సన్నాసాలు అందరూ చూసి వీళ్ళందరికీ పిచ్చి పట్టిందిరా, ఏంటో పిచ్చి మత పిచ్చి పట్టింది వీళ్ళకి. కుక్కలు అరుస్తూ ఉంటే అరగనివ్వండి, అరవనివ్వండి, మొరగనివ్వండి, వెళ్ళిపోతుండేది అంతే. సింహం వెళుతున్నప్పుడు కుక్క ఏం చేస్తా దూరం నుంచి? ఏమండి దాని దగ్గరికి వెళ్ళలేదు, ఫేస్ టు ఫేస్ ఎదిరించలేదు, ఎక్కడో దూరంగా చెడు చాటునాక బాగు ఉండదు. ఒకసారి సింహాలు వెనక్కి తిరిగింది అనుకోండి నెక్కేస్తే తోక ముడిచి. ఎందుకంటే దాని నైజం అలాంటి, దానికోసం సింహం ఎందుకంటే వెనక్కి తిరిగి వెళ్ళడం, అది కుక్క లాంటిది అది. కనుక నాన్న మీరు బైబిల్ నేర్చుకున్న క్రైస్తవులు బైబిల్పై బురద చెల్లే ఇలాంటి మూర్ఖులు సన్నాసులు మాట అస్సలు పట్టించుకోకండి. వాళ్ళు ఏదో సోషల్ మీడియాలో మేము ఏదో గొప్పవాళ్ళు అయిపోవాలి అనే దురుద్దేశంతో ఇలాంటివన్నీ వాళ్ళు పెడుతుంటారు. వాళ్ళు ఎవ్వరు ఎవ్వడూ ఖాతరు చేయొద్దు, ఎవ్వడూ పట్టించుకోవద్దు. దమ్మున్న మొనగాడు ఎవడనంటే ముందు టర్మ్స్ అండ్ కండిషన్స్కి ఒప్పుకొని రమ్మని పబ్లిక్ మీటింగ్లో బహిరంగ సవాలుకు రమ్మని చెప్పండి, అప్పుడు ఒప్పుకుందాడు మగాడా లేదా ఇంకోడా అని. ఓకేనా? ఎదురు నిలిచేదెవడు, క్రీస్తు నా పేదెవడు, అంత ముందించేదెవడు రా. ఎదురు నిలిచేదెవడు, క్రీస్తు నా పేదెవడు, అంత ముందించేదెవడు రా.